సక్సెస్ చాలా గ్రేట్గా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకు చెప్పనా, జగడం బ్యాచ్లో అందరూ ఒక్కొక్క స్టైల్లో సెటిల్ అయ్యాం. ఎవడి పొజిషన్ వాడికి వచ్చిన ధనరాజు, వేణు, నేను నా పొజిషన్కి వచ్చిన, ఒక యోగేష్ మాత్రమే సీరియల్స్ చేయొచ్చు కదా, ఏమన్నా మామూలు క్యారెక్టర్లు చేయొచ్చు కదా అంటే వినడు. ఆ హీరో అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యిండు. ఆ పిచ్చి ఎంతవరకు తీసుకొచ్చిందంటే 4-5 సినిమాలు హీరోగా చేసిండు. నిజంగా దానికి నీ గట్స్కు నేను ఒప్పుకుంటా, నీ ధైర్యం, నీ పిచ్చి, నీ ప్యాషన్. ఈ ఫంక్షన్ కూడా నేను రావడానికి నీ గురించి మాట్లాడాలే సందర్భం వచ్చింది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా యోగేష్. నేను ఫ్యూచర్లో రైటర్ అయితే నేనే నీతో సినిమా తీస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మూవీ అని చెప్పదండి. ఐ థింక్ చాలా పెద్దగా రిలీజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. యు గైస్ ఆర్ రాకింగ్. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని చాలా డిఫరెంట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అలాగే బ్రదర్, చిన్న సినిమా అంటూ ఏముండదు, మేము కూడా నమ్ముతాము. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక చిన్న సినిమా స్టార్ట్ చేశా, దానికి డైరెక్టరు ఇక్కడున్న పెద్ద ఆయన సాగర్ గారే. ఆ సినిమా ద్వారా నేను రామలక్ష్మణ్ అనే ఫైట్ మాస్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేశా. ఆ సినిమాలో నాకు రూపాయికి రూపాయి వ్యాపార పరంగా రూపాయికి రూపాయి లాభం వచ్చింది. అదే మళ్ళీ సాగర్ గారితో ఖైదీ బ్రదర్స్ అనే సినిమా చేశా. అదే మళ్ళీ సాగర్ గారితో చార్మినార్ అనే సినిమా చేశా. 3 సినిమాలు చేశా సాగర్ గారితో కంటిన్యూగా. అలా నాకు ప్రతి సినిమాలో ప్లస్తోనే బయటకు వచ్చా. అంటే చిన్న సినిమా తీస్తే లాస్ అవుతాము అనే కోణం పక్కన పెట్టండి, మంచి సినిమా తీయాలి, అది డెఫినెట్గా లాభం వస్తుంది. బ్రదర్, అయితే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ప్రమోషన్లో కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఎలా ఉందో అది రీచ్ అయ్యేటట్టుగా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రొడ్యూసర్గా సినిమా తీశారు కాబట్టి మీ టైటిల్లోనే రిస్క్ ఉంది. అక్కడదాకా తీసుకెళ్తే డెఫినెట్గా మీరు మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. దానికి ఉదాహరణ సాగర్ గారు నాకు ఇచ్చిన సక్సెస్లే. నేను స్టార్టింగ్లో ఆ 3 సినిమాలు నేను అట్లా పాజిటివ్గా వెళ్ళగలిగా కాబట్టి తర్వాత ఏదో మీరు అనుకునే పెద్ద సినిమాలు అలా అలా తీసుకుంటూ పల్టీలు కొట్టుకుంటూ అలా ఈ స్థాయికి ఇలా నడుస్తూ ఉన్నాం. పెద్ద సినిమాలు తీస్తే ఓ డబ్బులు వచ్చేస్తాయని అందరూ చెప్పుకోరు. ఇప్పుడు రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఉన్నాయి, పల్టీలు కొట్టేసి అసలు అడ్రస్లు కూడా కనపడతలే కొంతమంది. అలాగే చిన్న సినిమాలు కొంతమంది తీశారు ఈ మధ్య, ఆత్రేయ అనే ఒక సినిమా, ఇంకో కొన్ని సినిమాలు నీకు బాగా నచ్చింది, అది బ్రోచేవారు సినిమా మంచి సక్సెస్గా, అంటే మనకు లెక్కలు తెలిగిపోయినా వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు అవుతాయి డెఫినెట్గా, అవి మార్కెట్లో ఉన్న రేటింగ్ సక్సెస్ని బట్టి. ఇలా మీ సినిమా కూడా నేను టీజర్ చూశాను, నాకు బాగా నచ్చింది టీజరు. ఒక యాక్షన్ సినిమాలా అనిపించింది, మాకు సహజంగా యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టం. టీజర్ బాగా నచ్చింది నాకు. అలా ప్రజలందరికీ కూడా ఈ టీజర్ నచ్చింది, అలాగే మీ సినిమా కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకో చిన్న విషయం, ఇందాక తాగుపతి రమేష్ ఒక మాట చెప్పాడు, ఏదది బండి అదే ఈ స్టేజీని ఆ చిన్న మాటలో వాడుకుని వదిలేస్తాను నేను. అప్పుడు కరెక్టే, నేను పిల్లజామిన తీసే టైంలో పేమెంట్ కోసం నా దగ్గరికి వచ్చాడు సాగర్ గారు. అప్పుడు సుమారుగా ఫిగర్ గుర్తులేదు కానీ మా అయితే ఒక 10,000 నేను ఇవ్వాలి ఆయనకి ఫిగర్గా. అన్న నువ్వు పేమెంట్ ఇస్తే నేను బండి కొనుక్కోవాలన్నా అన్నాడు. అయితే నీ బండి ఎంత అయిద్దన్నా? అప్పుడు 70,000 ఎంత అయిద్దన్నా అన్నాడు. ఓ పని చేయి, నువ్వు నీకు బండి నేను కొనిస్తా ఈరోజే 70,000 పెట్టి. నేను ఇవ్వాల్సింది 10,000 కానీ నీకు బండి నేను కొనిచ్చేస్తా. నువ్వు ఏ సినిమా చేసినా నేను ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను పేమెంట్, నేను ఫ్రీగా అడగలా, నీకు ఎంత ఇస్తున్నాను పేమెంట్, నీకు ఫ్యూచర్లో కూడా నేను అంతే ఇస్తుంటా, తర్వాత చూద్దాం పెరిగితే. నేను బండి అయితే నీకు ఇప్పుడే తీసి ఇచ్చేస్తా అన్న. దీని అంతటిలోకి మీకు ఏమర్థమైంది? ఆడి ఇంపార్టెన్స్ నేను గుర్తించా, నా సినిమాలో చేశాడు కదా, ఇది డెఫినెట్గా ఎక్కడో చాట మార్క్ వస్తుంది ఇతను నేను అని క్యాచ్ చేయాలని చూసా. వ్యాపార పరంగా అనుకోవచ్చు, ఆ రోజు మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ అవచ్చు, ఏదైనా డెఫినెట్గా అతను నేను గుర్తించా. అన్న ఏం చేశాడు తెలుసు, యాక్షన్ వస్తే అన్న నా కెరీర్తో ఆడుకోవాక నాకు ఆ 10,000 ఇచ్చిన మాతో దారి కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.